हाय फ्रेंड्स, वेलकम टू नंदन स्वरूप चैनल। नेनु मी ज्योत्स्नानी। ई रोजु मन इंट्लो उंडे मन डैली वेर वाडुकुने एंडि वस्तुल्नि एला वाश् चेसुकोवालनेदि मीकु चूपिस्तानु। चूसर कदा नेनु पेट्टुकुने पट्टीलु वेंडि उंगरं इवन्नी नल्लगा अयिपोयिनायि। पेट्टुकुनि पेट्टुकुनि चाला बागा नल्लगा अयिपोयिनायि। బాగా నల్లగా ఉన్నాయి కదా అని చెప్పి వాష్ చేసుకుందామని చెప్పి తీశాను నేను। అదే మీకు కూడా చూపిస్తున్నాను అన్నమాట। ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి వాటర్ పోసుకొని చింతపండు వేసుకోవాలి। కొద్దిగా చింతపండు వేసుకొని చింతపండుని బాగా నానబెట్టుకోవాలి। ఆ చింతపండుని మనం బాగా నానబెట్టిన తర్వాత కొంచెం పిసకాలి। అదంతా గుజ్జు వచ్చేలాగా చేసుకొని మనం వాడుకునే వెండి వస్తువులన్నింటిని పట్టీలు ఉంగరాలు అలాగే దేవుడి దగ్గర డైలీ వేర్కి వాడుకునే కూడా ఇలాగే యూస్ చేసుకోవచ్చండి। దీపపు కుందలు అలాంటివి కూడా కుంకుమ బరిన్లు అన్నీ అలా యూస్ చేసుకోవచ్చు। నేను ఈ చింతపండులో ఒక పూట అంతా నానబెట్టేసానండి। మార్నింగ్ అయితే పెట్టాను, ఒక మధ్యాహ్నం వరకు అలా నానబెట్టాను। ఒక 5-6 గంటల వరకు నానబెట్టుకోండి। ఆ తర్వాత అలా నానబెట్టిన తర్వాత కొంచెం వాటర్ వంపేసి ఆ చింతపండులో పట్టీల్ని బాగా రుద్దుకోవాలన్నమాట। ఆ తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, మనం ఇంట్లో వాడుకునే కోల్గేట్ పేస్ట్, అది కొద్దిగా తీసుకుని మనం వాడని బ్రష్ ఉంటుంది కదా పాత బ్రష్, ఆ పాత బ్రష్కి పేస్ట్ అనేది తీసుకుని మనం ఆ వెండి వస్తువుల మీద అప్లై చేసి బాగా రుద్దాలన్నమాట। చింతపండులో బాగా కలిపి తీసిన తర్వాత ఎండు వస్తువుల్ని కోల్గేట్ పేస్ట్కి బ్రష్కి కోల్గేట్ పేస్ట్ అప్లై చేసుకుని ఆ ఎండి వస్తువుల మీద పేస్ట్ అనేది వేసి బాగా రుద్దుకోవాలి। బాగా నురుగొచ్చేలా ఆ పట్టీలకు ఉండే డస్ట్ అంతా చింతపండులో నానబెట్టినప్పుడే సగం డస్ట్ పోతుందండి, ఇలా కోల్గేట్ పేస్ట్తో రుద్దినప్పుడు ఇంకా పోతుంది, కొంచెం షైనింగ్ అనేది కూడా బాగా వస్తుందన్నమాట। అలా బాగా పేస్ట్లో రుద్దిన తర్వాత ఫ్రెష్ వాటర్ తీసుకుని వాటర్లో బాగా కడగాలి। 4-5 సార్లు బాగా కడిగి ఇంకొకసారి మళ్ళా వేరే వాటర్లో కూడా కడిగి చూపిస్తాను చూడండి। ఎంతైనా కొంచెం షైనింగ్ వచ్చింది చూసారా, పోయింది మురికంతా పోయింది, కొంచెం ఏంటండి బాగానే వచ్చింది। మీకు అయితే తేడా తెలుస్తుందో లేదో కానీ రియల్గా నాకు బాగా తేడా తెలుస్తుందండి। మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి। యూజ్ అనేది ఉంటుంది కంపల్సరీగా, మీకు తెలుస్తుందండి పాత వాటికిను మనం ఇలా వాష్ చేసుకున్న దానికి కంపల్సరీగా మీకు తెలుస్తుంది తేడా అనేది। చూసారు కదా మళ్ళా వేరే వాటర్లో వేసి మళ్ళీ చూపిస్తున్నాను, నేను వేరే వాటర్లో కూడా వేసి కడిగి చూపిస్తున్నాను చూడండి। నేను ముందుగా చూపించినప్పుడు ఎంత మట్టిగా ఉన్నాయో ఇప్పుడు ఎంత బాగున్నాయో చూసారా, వాష్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా ఎలా వచ్చినాయో మాకు కామెంట్ చేయండి। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। బాయ్ ఫ్రెండ్స్।